హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా శ్రీధర్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరి ఆదరాభిమానాలు నా మీద చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక ముందుగా విషయంలోకి వస్తే, ఇప్పటికే మొదటి రెండు జాబితాలతో ఎంతో సంచలనం సృష్టించినటువంటి వైసీపీ ఇప్పుడు తాజాగా మూడో జాబితాతో మరింత సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. సో మూడో జాబితాలో కని విని ఎరుగని ఎన్నో పేర్లు మనకి కనిపించబోతున్నాయి. సో ఆ పేర్లు ఏంటి, వాటి ఎవరెవరు అభ్యర్థులు ఏ స్థానాల్లో నిలబడుతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా విజయవాడ నుంచి పార్టీలో రీసెంట్గా జాయిన్ అయినటువంటి కేసినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అనకాపల్లి నుంచి కిలారి పద్మ గారు, అమలాపురం నుంచి ఉన్నమట్ల ఎల్జా గారు, నరసరావుపేట నాగార్జున యాదవ్, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, విజయవాడ ఆల్రెడీ మనం చెప్పాం కేసినేని నాని, నంద్యాల సినీ నటుడు ఆలీ, కాకినాడ చలమశెట్టి సునీల్, విశాఖ బొత్స ఝాన్సీ, విజయనగరం మద్ది శ్రీనివాస్, రాజమండ్రి సినిమా దర్శకుడు వివి వినాయక్, అలాగే కర్నూలు నుంచి జయరామ్ని ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు సమాచారం. అలాగే ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కనుక చూసుకున్నట్లయితే చింతలపూడి కె విజయరాజు గారు, ఆలూరు విరూపాక్షి, గూడూరు మేరుగ మురళి, చిత్తూరు విజయానందరెడ్డి, మార్కాపురం జె వెంకట్రావు, నందికోట్కూరు గంగాధర్, పెందుర్తి అదీప్రాజ్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నెల్లూరు కృపాలక్ష్మి, మడకశిర శివకుమార్గా ఈ మూడో జాబితాలో ఉండే అభ్యర్థులుగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, అలాగే సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం మూడో అభ్యర్థులుగా వీరి పేర్లు ఉండేటట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు రేపు మూడో జాబితా విడుదల కాబోతుంది.